పట్టించిన ఆ వ్యక్తికి మాత్రమే నేను వ్యతిరేకిని. అందువల్ల పార్టీని నేను ఎప్పుడు వ్యతిరేకిని కదా. ఆయన స్థాపించిన పార్టీ, మళ్ళీ ఆయనంతటి నాయకుడు ఎవరో వస్తారు, ఆ వచ్చినప్పుడు అది మళ్ళీ ఒక జీవం పోసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 10-15 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటువంటి వాళ్ళు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆశయం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. పూర్తి అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని అతను ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని, గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేస్తూ వచ్చిందో ఆ తప్పులన్నింటినీ కూడా సరిచేసి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని ఒక దృఢమైన దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు కూడా అబ్బాయికి లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. మంచి పరిపాలన, ప్రజల పట్ల మంచి భావం ఉండేటువంటి ఎవరికైనా సరే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అది అతను నిలబెట్టుకోవాలి.